లోక్సభ సోమవారం ఏప్రిల్ నాలుగు రెండు వేల ఇరవై రెండున కీలకమైన క్రిమినల్ ప్రొసీజర్ ఐడెంటిఫికేషన్ బిల్ రెండు వేల ఇరవై రెండును మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది పంతొమ్మిది వందల ఇరవై నాటి ఖైదీల గుర్తింపు చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో దీన్ని తీసుకొచ్చారు దర్యాప్తులో భాగంగా నిందితుల సమాచారం ఆధారాలు తీసుకోవడానికి దర్యాప్తు సంస్థలకు అధికారం కట్టబెట్టడం ఈ కొత్త బిల్లు ప్రధాన లక్ష్యం ముఖ్యంగా తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారి నుంచి శాంపుల్స్ తీసుకోవచ్చు నేరస్తుల వేలిముద్రలు పాదముద్రలు చేతి ముద్రలు రెటీనా ఐరిష్ భౌతికపరమైన అన్ని రకాల నమూనాలు తీసుకోవడానికి ఇకపై అనుమతి లభిస్తుంది హెడ్ కానిస్టేబుల్ స్థాయి అధికారి లేక హెడ్ వార్డెన్ స్థాయి కంటే తక్కువ లేని జైలు అధికారి ఆధారాలు తీసుకోవచ్చు అంతేకాదు నిందితుడి సంతకం చేతిరాతలతో పాటుగా దర్యాప్తులకు అవసరమైనటువంటి ఎలాంటి వాటినైనా నేరస్తుల నుంచి తీసుకోవడానికి సెక్షన్ యాభై మూడు యాభై మూడు ఏ ప్రకారం అవకాశం లభించింది ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలా అరెస్ట్ అయిన వారందరినీ కూడా వివరాలు తీసుకోరు దీనిపై హోంమంత్రి అమిత్ షా పలు వ్యాఖ్యలు చేస్తూ వివరించారు కొన్ని ప్రత్యేకమైన నేరాల్లో దర్యాప్తు చేయడానికి కొన్ని కొత్త పద్ధతులు పాటించాల్సి ఉంటుంది దీంతో నేరాలకు పాల్పడిన వారిని తొందరగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది తీవ్రమైన నేరాలకు ముఖ్యంగా అందుకే ఈ కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చామని తెలిపారు నేరస్తుల నుంచి రికార్డు సేకరించినటువంటి తేదీ నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల పాటు డిజిటల్ లేదా ఎలక్ట్రానిక్ రూపంలో కూడా భద్రపరిచే అవకాశం ఉంటుంది శాంపుల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తే మాత్రం అది క్రిమినల్ యాక్ట్ క్రిందకి వస్తుందని చెప్పారు భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ నూట ఎనభై ఆరు ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది అని బిల్లు స్పష్టంగా పేర్కొంది దీంతోపాటుగా మూడు నెలల జైలు శిక్ష లేదా ఐదు వందల రూపాయల జరిమానా లేదా రెండు కూడా విధించవచ్చు ఇక ప్రతిపక్షాలు ఈ బిల్లు పౌరుడి భద్రతకు విఘాతమని చెబుతున్నాయి దుర్వినియోగం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నాయి ప్రతిపాదిత చట్టంపై చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ కోట్లాది మంది పౌరుల మానవ హక్కులను పరిరక్షించడం సమాజంలోకి బలమైన సందేశాన్ని పంపడం దీని ఏకైక లక్ష్యమని పేర్కొన్నారు ఇది దుర్వినియోగం కోసం తీసుకురాలేదని స్పష్టం చేశారు అయితే బిల్లును పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించాలని చాలామంది ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది రెండు వేల ఇరవై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చినటువంటి డేటా ప్రకారం హత్య కేసుల్లో మొత్తం నేరారోపణ రేటు కేవలం నలభై నాలుగు శాతమని హోంమంత్రి చెప్పారు అత్యాచార కేసుల్లో ముప్పై తొమ్మిది శాతం హత్యాయత్నం కేసుల్లో ఇరవై నాలుగు శాతం దోపిడీల్లో ముప్పై ఎనిమిది శాతం దోపిడీ కేసుల్లో ఇరవై తొమ్మిది శాతం అయితే యునైటెడ్ కింగ్డంలో సగటు నేరారోపణ రేటు ఎనభై మూడు పాయింట్ ఆరు శాతం ఇది కెనడాలో అరవై ఎనిమిది శాతం దక్షిణాఫ్రికాలో ఎనభై రెండు ఆస్ట్రేలియాలో తొంభై ఏడు శాతం వరకు ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ లెక్కల ప్రకారం అలాగే యునైటెడ్ స్టేట్స్ విషయానికి వస్తే అక్కడ దాదాపుగా తొంభై మూడు శాతం వరకు ఉంది ఈ దేశాలన్నీ కూడా మానవ హక్కుల కోసం పోరాడుతున్నాయని మరియు మరింత కఠినమైన చట్టాలను కలిగి ఉన్నాయని ఆయన గుర్తు చేశారు కోర్టులో నేరస్తులకు సంబంధించిన బలమైన సాక్ష్యాలు అవసరమైన వనరులతో పోలీసులను సన్నద్ధం చేయాలని బిల్లు కోరిందని షా చెప్పారు ప్రతిపాదిత చట్టం ప్రకారం మహిళలు లేదా పిల్లలపై నేరాలకు పాల్పడిన దోషులు లేదా అరెస్టు చేయబడిన వ్యక్తుల నుంచి బయలాజికల్ నమూనాలను బలవంతంగా కూడా సేకరించవచ్చు ఒకవేళ దానికి నిరాకరిస్తే ఆ నేరానికి కనీసం ఏడేళ్ల పాటు జైలు శిక్ష విధించబడుతుంది అంతకుముందు కాంగ్రెస్ సభ్యుడు మనీష్ తివారి దీని గురించి మాట్లాడుతూ ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగు పంతొమ్మిది అలాగే ఇరవై సబ్ క్లాజ్ మూడు ఇరవై ఒకటిలను ఉల్లంఘిస్తోందని అన్నారు పౌర హక్కులు మరియు మానవ హక్కులపై విస్తృతమైన పరిణామాలను కలిగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు బీజేడీకి చెందినటువంటి భర్తృహరి మహతాబ్ కూడా దుర్వినియోగం అయ్యే అవకాశాలే ఈ బిల్లుకు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఎన్సిపి సభ్యురాలు సుప్రియా సూలే కూడా ఈ బిల్లు ఆర్టికల్ ట్వంటీ వన్ ని ఉల్లంఘించిందని అన్నారు ఇక్కడ చేసిన సవరణలు తీవ్రమైన నేరాలు చేసిన వారికి బలంగా తొందరగా శిక్ష పడేలా చేయడానికి దాంట్లో కూడా మానవ హక్కుల ఉల్లంఘన అంటే ఇక ఈ దేశంలో ఏ సంస్కరణ చేయలేము ఎందుకంటే ఏ చట్టాన్నైనా అయినా సరే అది అప్లై చేసే విధానంలోనే ఉంటుంది పాలకుల బట్టి కూడా ఉంటుంది వారు దాన్ని దుర్వినియోగం చేయవచ్చు లేదా సద్వినియోగం కూడా చేయవచ్చు అలానే సంస్కరణలకు తిలోదకాలు ఇస్తూ పోతే కాలంతో పాటు మనం పరిగెత్తడం కష్టం